ఏమండి ఈ దేశంలో దేవుడు పూజ చేయాలంటే మంచి జాజికాయ జాపత్రి కర్పూరం కస్తూరి ఇవన్నీ వేసి లడ్డూలు చేస్తే తప్ప మీ దేవుడికి ప్రసాదం పనికిరాదుట ఎక్కడి నుంచి తెస్తామండి ఇదంతాను ఎవడు అడిగాడు మిమ్మల్ని ఈ లడ్డూలు జిలేబీలు ఇవన్నీ పెట్టమని నీకు ఎక్కువైంది హాయిగా చేస్తున్నావు నివేదన చేస్తున్నావు పది మందికి ప్రసాదం పెడుతున్నావు తిరుపతి వెంకటేశ్వర స్వామి తింటాడా రోజు 3000 లడ్డూలు మీరిక్కడ విఘ్నేశ్వర స్వామికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఆయన ఏమన్నా తొండంతో ఒక గింజ పెసరగింజ కానీ మినపగింజ కానీ తీసుకు తింటాడండి ఆయనకి నివేదన చేసి మొత్తం అందరికీ ప్రసాదం పెడుతున్నాను తప్ప ఆయన తినడానిక నిజంగా ఆయనే తిందల్చుకున్నట్లయితే మొత్తం మన హోల్సేల్ మార్కెట్లో ఏమైనా వస్తువు మిగులుతుందా లేస్తే ఆ విగ్రహం పరమేశ్వరుడు మనకు దీన్ని అనుగ్రహిస్తున్నాడో ఆయన అనుగ్రహించిన దాన్ని ఒక్క మాట ఆయనకి నివేదన చేసి మళ్ళీ మనం పది మందిని ప్రసాదంగా పుచ్చుకుంటాం తప్ప ఆయన తినడానికి ఇదంతా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి ఒక తులసి దళం ఒక మారేడు దళం ఒక మల్లె పువ్వు ఓపిక లేదు నిత్య మల్లె పువ్వు నీ దొడ్లో దొరికింది ఒళ్ళు బలిసినవాడు హాయిగా అనాపశాహి పెడతాడు లేనివాడు రేగి పండుట్టుకు చక్కెర పెడతాడు ఇవేమీ చేయలేవు ఒక ఉద్ధరుడిని నీళ్ళు అలా పోసే పత్రం పుష్పం ఫలం తోయం నువ్వు ఏం పోసినా యో మే భక్త్యా ప్రయచ్చతి నీ మనస్సు ఆయన మీద లగ్నం చేసి చేయాలి తప్ప బండెడు పత్రి పోసిన 6000 లడ్డూలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా 30000 కొబ్బరికాయలు కొట్టినా వాడికి ఏం సంబంధం లేదు దోసుడితో ఒక్క నేల చుక్క గోదావరిలోది పుచ్చుకుని పరమేశ్వరార్పణమని నీ మనస్సును అలా ఉంచావు అప్పుడు తృప్తి ఆ పరమేశ్వర శక్తికి అంతే తప్ప ఇందులో కిస్మిస్ వేశాడా కర్పూరం వేశాడా జాజికాయ వేశాడా ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నటువంటి వాడా పరమేశ్వరుడు వాడి కోసమా ఇది కానీ తలకాయ మీద వెంట్రకలే తప్ప లోపల గుంజు లేకుండా దేశం మీద పడి తిరిగేటువంటి మేధావులందరూ కూడా తిరుపతి వెంకన్న లడ్డూల్లో ఆవు నెయ్యి చాలటం లేదుగా అని ఇక్కడి నుంచి ఏడుస్తున్నారు ఆయన ఏమి ఏడవలేదే నువ్వు ఆవు నెయ్యితో చేసావో దేంతో చేసావో అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదంలో నువ్వు సోయాబీన్ ఆయిల్ వేసావో పామాలి వేసావో ఏడ్చాడా ఆయన ఇవేమీ లేనప్పుడు మీరేం చేయకపోతే ఏడ్చాడా నీ భక్తితోటి నువ్వు కావాలనుకుని నువ్వు చేస్తున్నావు పది మందికి పెడుతున్నావు అది ప్రధానమైనది భక్తి నువ్వు మిగతా ఏం చేసినా చేయకపోయినా అని చెప్పి మొట్టమొదటి గీతలో 6 అధ్యాయాలు కర్మని బోధించి బోధించాడు వయస్సు వచ్చింది మొదలు వయస్సు మళ్లే వరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండవలసిందే ఏ పని కోసం నువ్వు పుట్టావో ఆ పని చేస్తూ ఉండవలసిందే సోమరిపోతుగా ఉన్నవాడికి దేశంలో బతికే హక్కు లేదు అని ప్రప్రథమంగా ప్రపంచానికి బోధించినటువంటిది భగవద్గీత నాట్ మార్క్స్ ఆర్ ఏంజల్స్ ఆర్ లేనండి